ప్రియా భగవద్ బంధువులారా, ఈనాడు మనం ప్రవేశించిన పాశురం అత్యద్భుతమైన పాశురం కూడారవెల్లం శీర్ కోవింద అనేటువంటిది. మరి నిన్నటి పాశురంలో కొన్ని వస్తువులు కోరారు మాలయమణివణ్ణ పాశురం లోపల. ఈ పాశురంలో మరికొన్ని వస్తువులు స్నానం తర్వాత ఉపయోగించబడేటువంటి కొన్ని అవి కోరుతారు ఈ పాశురం లోపల. ముందుగా పాశురం కూడారవెల్లం శీర్ కోవింద వందన్నై పాడి పదకొండయాం పెరు సమ్మానం నాడు పొహడం పరిశునాలు నన్నాగ చూడగమే తోడు వలయే తోడే శవిప్పూవే పాడగమే ఎన్ననయ పలకలనం యామణివాం ఆడయుడుపో మదన భిన్నే పాలుచోరు మూడనై పెయ్దు ముడంకై వలివార కూడిరింద కుడిరిందేనోరెంబావాయ్. ఈ పాశం లోపల మనకి ఆండాడమ్మవారు చాలామంది అడుగుతుంటారు, అయ్యా స్వామి పాశురంలో చెప్పారు బాగానే ఉంది, అసలు ధనుమాసంలోనూ కూడానే పాయసం చేయాలి అంటుంటారు కదా, ఈ పాయసాన్ని ఎలా చేయాలి అని అడుగుతుంటారు. అప్పుడు చెప్తుంటాను, అమ్మ మీరు పాశురం జాగ్రత్తగా అనుసంధానం చేయండి, అర్థం విశేషంగా తెలుసుకోండి. అమ్మవారు ఇందులోనే పాయసం ఎలా చేయాలి, కూడారే పాయసం చక్కగా అమ్మవారు చెప్పింది, దాన్ని బట్టి చేయండి అంటారు. ఇందులో చెప్పారా, ఎక్కడ చెప్పారండి అన్నప్పుడు ఇది. తర్వాత ఈ పాశురం చాలా విశేషమైనటువంటి పాశురం, ఇది కూడా ఆండాలమ్మవారికి ఇష్టమైన పాశురం, భగవద్రామాంజుల పరమైనటువంటి పాశురం, ఈ యొక్క కూడారే వెల్లం శ్రీ గోవింద అనేటువంటి పాశురం. ఇందులో ఒక చక్కటి విశేషం ఉంది కాబట్టి పెద్దలందరూ ఈ పాశురాన్ని రెండు పర్యాయాలు దీన్ని చక్కగా అనుసంధానం చేస్తారు ఈ పాశురం. అయితే ఎందుకు ఈ విధంగా అది భగవద్రామాంజులకు ప్రీతిపాత్రమైనటువంటి మనం తెలుసుకుందాం తర్వాత. కూడారవెల్లం శీర్ కోవింద అంటే నీతో కూడినటువంటి వాళ్ళందరినీ కూడా జయించేటువంటి స్వభావము కలిగినటువంటి గోవింద. దీంట్లో పర అంటే ఏంటి, దీనిలో మనకి గోవింద అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఇది దీంట్లో చక్కగా మన ఆండాడమ్మవారు ప్రయోగించారు గోవింద శబ్దం అనమాట. అయితే దీంట్లో పర కూడారవెల్లం శీర్ నీతో కూడినటువంటి వాళ్ళు అంటే భగవంతుడితో కూడినటువంటి వాళ్ళని ఉంటారట. దీనిలో పర కొంతమంది ఏం చేస్తారట, కూడని వాళ్ళని జయించేవాళ్ళని చెప్పి అన్నారు. అంటే భగవంతుని విముఖులై కొంతమంది ఏం చేస్తారట, అంత మహానుభావుని మేము సేవించడం దూరంగా కొంతమంది వెళ్ళిపోతారట. కొంతమంది ఏం చేస్తారట, ఉదాసీనులట, భగవంతుడు ఉంటే మాకే లేకపోతే మాకే అనుకునే వాళ్ళు కొంతమందిట. కొంతమంది ఎదురు తిరుగుతారట, ఎదురు తిరిగిన వాళ్ళని పరాక్రమంతో జయించి తనతో కలుపుకుంటారట భగవానుడు. మరి ఉదాసీనులై ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవుడు ఉంటే మాకే అనుకున్న వాళ్ళని తను పురపాలు సేవ నిందాం అనుకున్నాం కదా, వాళ్ళ ఇళ్ళకే వెళ్తారట ఊరేగింపుగా వెళ్ళినప్పుడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో బయటకు వచ్చి హారతి దేవత తాంబూలం లేకపోతే ఇంకేదో ప్రసాదం ఇచ్చినప్పుడు రండని బయట లోపల వాళ్ళని పిలుస్తారు, పిలు వీడు కూడా వచ్చి సేవించుకుంటారట. అలా వాళ్ళని చేయిస్తారట. తర్వాత తనతో కూడకుండా అటువంటి వాడిని నేను సేవించడం అనే వాళ్ళని తనే తన యొక్క దివ్య సౌందర్యం ఏదైతే ఉందో దివ్యమంగళ విగ్రహాన్ని వారికి దర్శింపజేసి తనే స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి దర్శింపజేసి వాళ్ళకి ఆర్తి తీరుస్తాట భగవానుడు, వాళ్ళని ఆ విధంగా చేయిస్తాట. కూడార విల్లం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరయకొండు యాం పేరు సమ్మానం. అంటే ఏంటి, మేము నిన్ను పాడి నీ గురించి కీర్తించి నీ దివ్యనామాన్ని కీర్తించి పాడి పరయకొండు అంటే పర అనేటువంటి వాద్య విశేషం నువ్వు ఇవ్వగా మేము దాన్ని పుచ్చుకోవటం ఏదైతే ఉందో, తర్వాత మేము ఒక గొప్ప సన్మానం ఏదైతే ఉందో ఆ సన్మానాన్ని నీ నుంచి మేము ఆకాంక్షిస్తాం. యాం పేరు సమ్మానం ఏంటి, ఎలా ఉండాలట, ఎలా ఉండాలమ్మా సన్మానం అడిగితే, నాడు పోహడం పరిశీనాలన్నాగ. నాడు పోహడం పరిశీనాలన్నాగ అంటే ఏంటి, నాడు అంటే దేశమంతా కూడా షహబాష్, ఈ గోపికలకి కృష్ణుడు చేసిన సన్మానం వెలుగుతుందో ఇది సాటి ఇంకా ప్రపంచంలో ఎవరెవరికి కూడా చేయలేదు అనే విధంగా ఉండాలి. నాడు పరిశీనాలు నాడు పోహడం పరిశీనాలన్నాగ. తర్వాత ఇది సన్మానం అలా చేయాలయ్యా నువ్వు చెప్పే అంటూ అంటున్నారు, మాకు ఈ యొక్క కొన్ని కొన్ని ఆభరణాలు ఉంటాయి, ఆభరణాలు నువ్వు మాకు ధరింపచేయాలి అని చెప్పని అంటున్నారు ఈ పాశురంలో. చూడగమే తోడు వలయే, చూడగమే అంటే ఏంటి, దీనికి చేతులకు తొడుకునేటువంటి బంగారు కంకణాలు కానీ వజ్ర కంకణాలు కానీ ఇవన్నీ చేతులు ఉండే వేసుకునేటువంటి కంకణాలు అవే నువ్వు మాకు సమర్పించాలి అవి. చూడగమే తోడు వలయే, తోళ్ళు అంటే ఏంటి, భుజములు, భుజములు సంబంధించినటువంటి దండ కడియాలు అంటాం. భుజ కీర్తుని మగవాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇలా చెక్కుంటారు పక్కకి, అటువంటి ఆభరణాలు అవి మాకు కావాలి.
తోడే అంటే కర్ణపూలు చెవులకు పెట్టుకునేటువంటి పూలుట కర్ణపూలు తోడే శవిప్పువే అంటే కర్ణాభరణములు అంటే చెవులకు పెట్టుకునేటువంటి దిద్దులు ఇవన్నీ ఉంటాయి ఇచ్చాదులు మాకు నువ్వు ఇవ్వాలి తర్వాత చూడు తర్వాత పాడగమే పాడగమే అంటే పాదాలకు పెట్టుకునేటువంటి ఆభరణాలు పాదాభరణములు అంటే పాదాలకు ఏం పెట్టుకుంటాం పట్టెడలు మంజీరాలు తర్వాత పాదాల గురించి బంగారు ఏదైతే ఉంటాయో గజ్జలు ఇవన్నీ కూడుకున్నటువంటి ఒక చక్కటి ఏదైతే ఆ తాడుతో చుట్టినటువంటి ఏదైతే ఉంటాయో అటువంటి ఆభరణాలు మనకి అవి కూడా వాళ్ళు కావాలి అంటున్నారు గోపికలు పాడగమే ఎన్నయ్య పలకలనం యామణివో ఎన్ననేయో పలకలనం ఇది మీకేమో కొన్ని ఆభరణాలు మేము చెప్పాము కానీ ఇట్లాంటివి ఇంకా చాలా ఆభరణాలు మాకు కావాలి అంటే మరి మెట్ట వద్దా చేతులకు ఉంగరాలు వద్దా పాపిటి బెల్ట్ వద్దా అంటే కొన్ని ఆభరణాలు కావా అలా కాలు వేసిన పెద్ద పెద్ద కడియాలు ఉంటాయి కడియాలు వద్దా మరి చేతులకు ఒక గాజులు బంగారు గాజులు మాత్రమే మిగిలిన గాజులు అవన్నీ ఉండవా అంటే అనేక పలకలనం యామణివో అంటే ఏంటి అనేకమైనటువంటి ఇతరమైన ఆభరణాలు ఏవైతున్నాయో అవి కూడా మాకు కావాలి యామణివో తర్వాత ఇంకేం కావాలి మంచి మంచి చీరలు మాకు కావాలి మంచి మంచి చీరలు కనుక నువ్వు మాకు కడితే మాకు చుడితే అవి మేము అలంకరించుకోవాలి అటువంటి అద్భుతమైన వస్త్రాలు మాకు ఇవ్వాలి ఆడ ఇడుపం అంతేనా చాలా ఇంకేమన్నా ఉందా ఆడ ఇడుపం అంటే ఇంకా ఉందయా అదని పిన్నే దాని తర్వాత ఏం చెప్తుంది ఇదిగో ప్రసాదం చేసేటువంటి విధానాన్ని ఆండాడమ్మ వారు చెప్తున్నారు అదే పిన్నే పాలు షోరు మూడనైపోయేదు మూడంకై వలివార ఒక ప్రసాదాన్ని నీతో మేము కలిసి ఆరగించాలి అంటున్నారు కూడారై ప్రసాదం అంటే అందాన్ని ఏమిటా ప్రసాదం అంటే చెప్తున్నారు దీంట్లో పద అదని పిన్నే పాలు షోరు మూడనైపోయేదు నెయ్యి అంటే పాలు షోరు సాధారణంగా మనం బియ్యం పెడతాం పొయ్యి మీద నీళ్లు పోస్తాం ఉడికిస్తాం లేకపోతే బియ్యం దాన్ని ఉడికిస్తాం పాయసం చేసేటప్పుడు అన్నాన్ని మనం ఉడికిస్తాం దాంట్లో పద తర్వాత దాన్ని ఇచ్చేస్తాం కానీ ఏమంటున్నారు ఈవిడ ఆండాలమ్మవారు పాలే నీళ్ళ కింద చేయాలి అంటే నీళ్ల పాలని కాదు పాలను పొయ్యి మీద పెట్టాలి ఆ పాల లోపల అన్నం ఉడకాల్చాలి అన్నం వండి అన్నాన్ని దాంట్లో వేయాలి చూసారా అలా ఉడకాల్చది అది పాలు షోరు దాంట్లో ఏం కావాలి చక్కగా తగినటువంటి మంచి చక్కెర అందులో పోయాలిట ఇదొకటి అది పోసినప్పుడు ఇలాచీ కానీ తర్వాత మనకి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఇట్లాంటివన్నీ ఎలాగో వేయాలి మనకు ఉపలక్షణం అంటారు అంటే వాడు చెప్పామంటే మిగతా చెప్పలేదని కాదు ఇవన్నీ కూడుకున్నటువంటివి ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా మనకి అన్నం పాలలో ఉడకాలి తర్వాత ఏం చేయాలి పందాల పోసి కలిపిన తర్వాత దాని మీద నెయ్యి పోయాలట మూడ నెయ్యి పోయదు అంటే చక్కగా మంచిది మునిగేలాగా ఈ అన్నం ఆ పైన ఏం కనపడకూడదు పాలు కనపడకూడదు ఈ అన్నము కనపడకూడదు దాని మీద చక్కగా నెయ్యి మొత్తం పోయాలట దాంట్లో మంచి నెయ్యి కమ్మటి నెయ్యి అది పోయాలట పోసిన తర్వాత ఏం చేయాలట మంచి కమ్మటి దాన్ని తిప్పితే మంచి ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదాన్ని ఆరగించండి తినండి అన్నట్టు స్వామి కాదయ్యా ఆ ప్రసాదాన్ని మేము ఏం చేయాలి నీతో కూడి ఆ ప్రసాదాన్ని మేము ఆరగించాలి నీతో కలిసి ఆ ప్రసాదాన్ని మేము స్వీకరించాలి ఎలాగా శ్రీకృష్ణ పరమాత్మని చుట్టూ కూర్చోవాలట కూర్చొని ఆ ప్రసాదాన్ని చక్కగా దోషిట్లో తీసుకోవాలట తాగాలట అది చూస్తే ఏమవుతుందో కానీ నోట్లో దాన్ని ప్రసాదం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ముందే నెయ్యి కారిపోతూ ఉంటుంది నోట్లో పెట్టు పైనేమో ఇలా తలకాయ ఎత్తుతారు కృష్ణ పరమాత్మ ముఖాలు విందాన్ని వీళ్ళు చక్కగా చూస్తుంటారు ఇది ఆరగిస్తూ ఉంటారట ఆరగిస్తున్నప్పుడు ఏమవుతుంది ఈ నెయ్యి మోచేతుల ద్వారా కారాలట అలా కారేలాగా నీ ముఖాలు విందాన్ని చక్కగా సేవిస్తూ ఈ యొక్క కూడారే పాయసం ఎదుగుతుందో దీన్ని మేము సేవించాలి అదే వినే పాదుషోరు మూడ నెయ్యిపోయేదు మూడం కై వడివార కూడి ఇరిందు కుడిరిందు ఏదో రెంబోవాయి అట్లా ఏంటి మనకి కూడి ఇరిందు కుడిరిందు మేము మీతో పాటు కూడి ఉండాలి కుడిరిందు చక్కగా చల్లగా ఉండాలి నీతో కూడి ఉండాలి ఇది మా కోరిక అని చెప్పని అన్నారు దీంట్లో పద అయితే ఈ చెప్పినప్పుడు ఈ పాశ్వన పద కూడార విల్లం శ్రీ గోవింద ఉందనే పాడి పదకొండు యాంపెరు సమ్మానం నాడు పొగడం పరిశ్రాలు అన్నాగా చూడగమే తోడు వలయ్యే తోడే చెవిపోవే ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి దేహానికి ఉండేటువంటి ఆభరణాలు కానీ ఆత్మకు ఉండేటువంటి ఆభరణాలు వేరే ఉంటాయట భగవద్భక్తి తర్వాత భగవంతుని కీర్తిస్తే ఆ గొంతు ఏదైతే ఉంటుందో దగ్గుతిగా పొందటము పారవశ్యము రోమాలు లిక్కబొడుచుకున్నట ఇట్లాంటివి అనేక లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా ఆత్మకు ఆభరణములుట అవి చెప్పారు అంతేకాకుండా
దీంట్ లోపల భగవంతుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లోపల ఒక విశేషం ఉంటుంది. ఎటువంటి విశేషం దీంట్లో అంటే, దీంట్లో శోష్టతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి అంటుంది మనకి ఉపనిషత్తు. అంటే ఏంటి, భగవంతుడితో కూడి సమస్తం కూడా మనం అనుభవించాలి అనేటువంటి ఒక విషయం. అంటే ఏంటి, ఇందులో పాలు షోరు అంటే చెప్పింది మన ఆండార తల్లి. అంటే ఏంటి, పాలు షోరు, షోరు అంటే అన్నం. అన్నం అంటే ఏమిటి మనకి, అన్నం బ్రహ్మేతి రజానాత్ అన్నాని దేవ కల్విమాని భూతాని జాయంతే అంటుంది మనకి ఉపనిషత్తు. అంటే ఏంటి, అన్నం అంటే ఏంటి, సాక్షాత్తు పరబ్రహ్మ. అంటే ఆ పరబ్రహ్మని మనం అనుభవించాలి. అంటే ఏం కావాలి, ఎలా అనుభవించాలంటే భగవంతు యొక్క కళ్యాణ గుణములు మనం అనుభవించాలి. కళ్యాణ గుణములు అంటే ఏమిటంటే, ఇదిగో పాలు, పాలు కళ్యాణ గుణాలట. అదే విన్నే పాలు షోరు, నెయ్యి అంటే పరిపూర్ణమైనటువంటి అందరితో కూడి అనుభవించేటువంటి భగవత్ గుణానుభవం ఏదైతే ఉందో అదే నెయ్యిట. ఇది ఒక విశేషం దీంట్లో ఫలం. ముఖ్యంగా దీంట్లో ఫల ఆండాళమ్మవారు, నేనే కనుక శ్రీరంగనాథుడిని కనుక వివాహం కనుక చేసుకున్నట్టయితే ఏం చేస్తాను, 1008 గంగాళాల వెన్న, తర్వాత వెన్న, దాని తర్వాత అకారు అడిసలు అనేటువంటి ఒక ప్రసాదము, అకారు అడిసలు సొన్నే అంటుంది ఆండాళ్ళు తల్లి నాచా తిరుమల్లో. అది నేను అడగని పెరుమాళ్ళు అంటే ఎవరు, అక్కడ సుందరబాహుస్వామి అని చెప్పని భగవానుడు, ఆయనకి నేను సమర్పిస్తాను అని చెప్పని మొక్కుకుందిట ఆండాళ్ళ తల్లి. అయిపోయింది, మొక్కు మొక్కుకుందా అమ్మ. దాని తర్వాత ఆవిడ వివాహం చేసుకుంది శ్రీరంగనాథుడిని. శ్రీరంగనాథుడిలో ఐక్యమైంది మన ఆండాళ్ళ తల్లి. అయితే మొక్కు మొక్కు కిందే ఉండిపోయింది. తర్వాత 1000 సంవత్సరాల క్రితం భగవద్రామాంజులు వారు అవతరించారు. అవతరించిన తర్వాత అన్ని దివిదేశాతలు చేసుకుంటూ అక్కడక్కడ చక్కగా నారాయణ ప్రబంధంలో ఉండే విశేషాలు సేవిస్తూ వెళ్ళినప్పుడు, అలహరి పెరుమాడు కోయలకు అక్కడ వెళ్ళినప్పుడు, వనాద్రి సుందరబాహుస్వామి సన్నిధికి అక్కడ వెళ్ళినప్పుడు, అక్కడ వెళ్ళగానే అనిపించినట, ఇదిగో నూ తడావెల్ అక్కడ అడిశరు సొన్నేన్ అనే పాశ్రం ఉందిట. అంటే ఏంటి, 1008 గంగాళాల ఇదిగో ప్రసాదాన్ని పాయసాన్ని సమర్పిస్తాను, 1008 గంగాళాల వెన్నని, ఇది రెండు చెప్పిందిట అమ్మ. వెంటనే స్వామివారు ఏం చేశారట, 1008 గంగాళాల లోపల అకాల వర్షాలు ప్రసాదాన్ని, కూడారే ప్రసాదాన్ని, దాని తర్వాత 1008 గంగాళాల వెన్నని చక్కగా ఆ యొక్క సుందరబాహుస్వామికి సమర్పించారట. సమర్పించిన తర్వాత, అమ్మయ్య మా తల్లి మొక్కు నేను తీర్చుకున్నాను అనుకున్నారట, అక్కడి నుంచి శ్రీవిలి పుత్తూరు వెళ్ళారట. ఎప్పుడైతే శ్రీవిలి పుత్తూరు రామాంజుల వారు వెళ్ళారో అక్కడ గర్భాలయంలోంచి ఆండాడు స్వయంగా బయటకు వచ్చింది ఎదుర్కొన్నట రామాంజుల వారిని. వచ్చి ఆనందంతో ఈయన తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వారికి పరిచయం చేసినట, ఈయనెవరో కాదండి, ఆయన నమ్ కోయిల అన్న, అంటే మాకు శ్రీరంగం నుంచి వచ్చిన మా అన్నగారు, మా అన్నగారు అని చెప్పని పిలిచి అందరికీ పరిచయం చేసిండిట. అంటే ఏమిటి, ఆనాటి నుంచి కూడా రామాంజుల వారికి గోదాగ్రజుడు అనేటువంటి ఒక బిరుదు వచ్చింది. గోదాగ్రజుడు అంటే గోదాదేవికి అన్నగారు అనేటువంటిది. ఎందుకు కారణం ఏంటంటే, సాధారణంగా చెల్లిని మొక్కుని అన్నగారు తీరుస్తారట. అయితే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో, శ్రీరంగం నుంచి వచ్చిన మా అన్నగారు, ఇదిగో ఈ మొక్కు ఉందని, ఈ విధంగా ఉందని తెలుసుకుని మా మొక్కు తీర్చారు అని చెప్పిన ఆనందం తోటి ఆయన మెడలో ఒక మాల, తర్వాత శతారి, తర్వాత కమ్మటి ప్రసాదము, తర్వాత బహుమతులు ఎన్నో సత్కరించి పంపించిట ఆండాళ్ళ తల్లి. ఇంత విశేషం ఉంది కాబట్టి ఈ పాశురం ఏదైతే ఉందో, ఈ కూడారై పాశురం, అటు రామాంజుల వారికి ప్రీతిపాత్రమైనటువంటిది, ఆండాళ్ళమ్మ వారికి ప్రీతిపాత్రమైనటువంటిది. కాబట్టి దీన్ని రెండు పర్యాయాలు విశేషంగా అనుసంధానం చేస్తారు ఒక విషయం. తర్వాత ఆనాడు వైష్ణవాలయం ఎక్కడైతే ఉంటాయో వారి దగ్గర, దానికి గుర్తుగా చక్కగా గంగాళాలు, అంత పెద్ద 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 గంగాళాలు మనం చేయించడం, కొన్ని చిన్న గంగాళాలు ఈ సైజులో ఉన్నటువంటివి చక్కగా చేసి అందులో పాయసం, కూడారాయి పాయసము అవన్నీ పెట్టి భక్తులందరికీ కూడా వితరణ చేస్తారు. అది అవిచ్ఛిన్నంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాగుతూ వస్తోంది. చాలా విశిష్టమైన విలక్షణమైనటువంటి పాశురం కూడారవేలు శ్రీగోవింద.